జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తగలేసిందా మేమేం చేస్తామంటే మిమ్మల్ని ఎందుకు అనుకున్నట్టు మీరు వచ్చి అది సరిచేయాలి సరిచేస్తారనే కదా అంత పెద్ద మెజార్టీతో మిమ్మల్ని గెలిపించింది మీరు వచ్చారు పోలవరంలో ఇప్పటివరకు రాయింది ఒక లెటర్ ఒకటి వచ్చింది మనకి మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ రాసింది ఆ లెటర్లో మీకు మొత్తం వచ్చేది ఇంకా 20,000 కోట్లు టోటల్ ఆ 20,000 కోట్లలో మీకు ఇచ్చేసింది మొట్టమొదట మీరు ఖర్చు పెట్టింది ఇది నేషనల్ ప్రాజెక్ట్ అవ్వక ముందే ఖర్చు పెట్టిన మొత్తం 4,730 కోట్ల 71 లక్షలు అది చెప్పాం అది మీ వాటా కిందని తీసేయండి అది తీసేస్తే 15,667 కోట్ల 90 లక్షలు మీకు రావాల్సింది ఇప్పటికి మేము ఇచ్చింది 8,614 కోట్ల 16 లక్షలు ఇక పోతే మీకు ఇవ్వాల్సింది 7,53 కోట్ల 74 లక్షలు ఇది కదా అని ఒక లెటర్ రాశారు వాళ్ళు ఎవరు జలశక్తి మినిస్ట్రీ నుంచి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఆఫీషియల్ గా ఒక లెటర్ వచ్చింది ఈ లెటర్ ఈ దేశంలో ఎప్పటివరకు ఉన్నటువంటి అన్ని సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని తీసి చెత్తబుట్టలో పారేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఒక ఇన్సల్టింగ్ లెటర్ అన్నమాట ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఇలాంటి లెటర్ రాకుండా జాగ్రత్త పడ్డాడు ఆయన ఇది ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది దర్శనం ఆయన ఇంత బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాడు మేము అడుగుతున్నాం వాళ్ళు ఇస్తారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాగే మేము అడుగుతూ ఉంటాం వాళ్ళు తెలియనో అంటూ ఉంటారు మేము అడుగుతూ ఉంటాం అని డైరెక్ట్ గా వాళ్ళు లెటర్ రాశారు లెటర్ రాసిన తర్వాత దీని మీద ఏంటో పరిస్థితి అంటే అంగుళం కూడా తగ్గదని ఒక మంత్రి గారు సెంటీమీటర్ కూడా తగ్గదని ఒక మంత్రి గారు అంగుళం సెంటీమీటర్ తగ్గక్కర్లేదు ఎందుకంటే 7,000 కోట్లు సరిపోతుంది దానికి 7,053 కోట్లు ఆ లెక్కేసే ఇచ్చారు 14 నాటి లెక్క ప్రకారం మీకు ఎంత వస్తుంది అని దీని ప్రకారం మన జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం ఇంత కూడా ఖర్చు అవ్వకూడదు ఎందుకంటే రివర్స్ టెండరింగ్ కాబట్టి ఇంకా తగ్గుతున్నాయి రేట్లు అది ఎత్తు ఎంత కడతారని కాదు ఎత్తు కట్టి నీరెంత నిలుపుతారు మనం తొట్టి కట్టేది తొట్లో నీళ్లు పోసుకోవడానికి నీళ్లు నిలపడానికి రిజర్వాయర్ రిజర్వాయర్ అంటేనే సబ్మర్జెన్స్ ముంపు ఇక్కడ ఎలా పొడుగుతూ అవుతున్న కొద్దీ నీళ్లు ఆగిపోయి అలా కొండల మధ్య కొండల మీద ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోతాయి మీకు అనేక సార్లు ఇది చెప్పడం జరిగింది ఈవేళ ఆ రోజున ఆయన 41 మీటర్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారంటే మనం ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం అది తప్పయ్యా ఇలా ఇలా కాపర్ డ్యామ్ మెయిన్ డ్యామ్ చేసేస్తానంటే అయిపోయింది ఇంకా ఆనకట్ట కట్టినట్టు అసలు పోలవరం అనేది ఇంతకాలం డిలే అవ్వటానికి ఇన్ని రాష్ట్రాలతో గొడవ పడ్డానికి నేషనల్ ప్రాజెక్ట్ అయితే తప్ప ఇది జరగదురా అనేటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి సబ్మర్జెన్స్ ఆ ముంపు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉంది ఛత్తీస్గఢ్ లో ఉంది ఒరిస్సాలో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ ముంపు ప్రాంతాల గురించే ఇది ఇన్నాళ్ళు డిలే అవుతూ వచ్చింది నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు కాబట్టి ఆ ముంపు ప్రాంతాల బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది వాళ్ళకి డబ్బులు ఇస్తారో లేకపోతే ఇక్కడ మన గోదావరి గట్టు కట్టినట్టు గట్లు కడతారో ఏం చేస్తారో మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని చేస్తుందనడానికి ఈ నేషనల్ ప్రాజెక్టు ఈవేళ మీరు ఎత్తు ఏమీ తగ్గదు అసలు ఎత్తు ఎందుకు కట్టాలంత ఎత్తు మనకి రిహాబిలిటేషన్ కి ల్యాండ్ ఎక్విజిషన్ కి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు ఇవ్వాలి ఇవ్వాలి అన్నది మాట కాదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడుకున్నట్టు కాదు ప్రాజెక్టు మేము తీసుకున్నాం వాళ్ళు తీసుకున్నాం అన్నది ఇది పార్లమెంట్ లో తలుపులు మూసి చేసినటువంటి బిల్లు ఇది అన్ని పార్లమెంటరీ సాంప్రదాయాలు పక్కన పెట్టి తలుపులు వేసేసి బిల్లు చేసి చట్టం చేశారు ఆ చట్టంలో ఏ మండలాలు కలపాలో లేకపోతే మళ్ళీ దాన్ని ఆర్డినెన్స్ చేశారు ఆ ఆర్డినెన్స్ ని మళ్ళీ బిల్లు చేశారు మళ్ళీ యాక్ట్ చేశారు ఇంత పకడ్బందీ అయినటువంటి చట్టాన్ని నీతి ఆయోగ్ రికమెండ్ చేసిందని దాన్ని ఓవర్టేక్ చేసి ఇష్టం వచ్చినట్టుగా చేయటానికి అసలు మన రాజ్యాంగ ప్రకారం హక్కుందా చట్టం గొప్పదా పార్లమెంట్ లో చేయబడిన చట్టం గొప్పదా కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం గొప్పదా ఇది కాన్స్టిట్యూషనల్ పాయింట్ పార్లమెంట్ లో చేయబడినటువంటి చట్టాన్ని
కేబినెట్ లో చేయబడినటువంటి తీర్మానం ఓవర్టేక్ చేయగలదా? దీని మీద 5-6 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. డాక్టర్ రామచంద్రరావు అనే కాంగ్రెస్ రాజ్యసభ మెంబర్ ఉన్నంత కాలం, పార్లమెంట్ జరుగుతున్నంత కాలం దీని మీద అన్ని రకాల క్వశ్చన్లు అన్ని రకాలు జరుగుతున్నాయి. ఎవరో సపోర్ట్ రాలా. మన దురదృష్టం ఏంటంటే 2014 నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఒక ఏడాది చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ ముందు మోడీ అయిపోయాడు అనుకుని ఎదురు తిరిగాడు ఆ ఏడాది తప్ప మిగతా అన్ని రోజులు ప్రతిపక్షం అధికార పక్షం కూడా అక్కడ బీజేపీకి సపోర్టే. ఇవాళ కూడా అంతే. బీజేపీని ఏం మాట్లాడరు, చంద్రబాబు తినేశాడని జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చేత కాదని చంద్రబాబు, చంద్రబాబు కేసులు ఓటు నోటు గురించి ఈయన మాట్లాడలేడని, నీ కేసులు సిబిఐ కేసుల గురించి నువ్వు మాట్లాడలేవని ఇదే గొడవ నడుస్తుంది తప్ప అయ్యా ఆ రోజు చేసినటువంటి చట్టాన్ని ఆ చట్టం ఫాలో చేస్తూ మన్మోహన్ సింగ్ చేసినటువంటి కేబినెట్ ని కేబినెట్ తీర్మానాన్ని ఎలా సూపర్ సీడ్ చేయగలరు, ఎలా ఓవర్టేక్ చేయగలరు? ఇదే మాట కోర్టులో వేసినటువంటి దాంట్లో నేను లాస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పాను. నేను ఇంప్లీడింగ్ పిటిషన్ వేశాను. ఆ ఇంప్లీడింగ్ పిటిషన్ కి ఆల్రెడీ దానికి 299 of 2017, IA 2 of 2020 దాని మీద ఆల్రెడీ అది రిజిస్టర్ అయింది, నెంబర్ ఇచ్చారు. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరెంతకాలం మరి రామచంద్రరావు రేసిన పిటిషన్లో మీరెందుకు వేయాలి అనేటువంటి ఉద్దేశాలో లేకపోతే మీ దృష్టికి రాలేదో లేకపోతే మీ లా డిపార్ట్మెంట్ వారు మీకు సరిగ్గా బ్రీఫ్ చేయలేదో, ఇంత కీలకమైనటువంటి హైకోర్టులో ఉన్నటువంటి దాంట్లో గవర్నమెంట్ స్టాండ్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం వేసింది, రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి అన్నది ఇప్పటివరకు మీరు వేయలే. ఇప్పుడు నేనేసాను ఇంప్లీడింగ్ పిటిషన్, మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చాను. దయచేసి ఇప్పటికైనా మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అందులో వేయండి, అన్ని నిజాలే వేయండి. మీరు ఆల్రెడీ లాస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన 2 రోజుల తర్వాత ఒక లెటర్ ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్ కి. నా ప్రెస్ మీట్ కన్నా ముందే మీరు మోడీకి రాసినటువంటి లెటర్, ఆ లెటర్లో ఏముందో అది పెట్టండి చాలు కోర్టులో. మీరేస్తే దానికి గౌరవం పెరుగుతుంది. అరుణ్ కుమార్ అంటే ఎవరు అరుణ్ కుమార్ ఆఫ్టర్ ఆల్? ఒక రాష్ట్ర ప్రభుత్వం వేసిందంటే దాని వాల్యూ వేరు. మీరు ఎందుకు దాంట్లో వచ్చి ఒకటి వేస్తే మేము తప్పుకోవచ్చు, అసలు మాకు అసలు అవసరమే లేదు. ఎందుకంటే ఏ కోర్టు అయినా అక్కడ తీసుకొచ్చి మోడీ గారిని జడ్జి కింద కూర్చోబెట్టినా, చంద్రబాబు నాయుడిని జడ్జి కింద కూర్చోబెట్టినా, ఏ కోర్టు అయినా చెప్పి తీరాలి. ఏమని పార్లమెంట్ లో చేసినటువంటి యాక్ట్ని కేబినెట్ సూపర్ సీడ్ చెయ్యలేదు. మళ్ళీ పార్లమెంటే చేయగలదు తప్ప కేబినెట్ చేయలేదు. అందుకే 6 మండలాలు 7 మండలాలు కలుపుతున్నప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో పెట్టారు. ఆర్డినెన్స్ తోటి సరిపెట్టలే, మళ్ళీ పార్లమెంట్ లో పెట్టి యాక్ట్ ని అమెండ్ చేసి ఇవి కలిపారు. ఈవేళ మీరు చెప్పినట్టుగా 2014 రేట్లే ఇవ్వాలి అనుకుంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి. ల్యాండ్ ఎక్విజిషన్ మాకు సంబంధం లేదంటే అది మళ్ళీ పార్లమెంట్ లో పెట్టాలి. ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము కడతాం కట్టి తీరుతాం? మీకేంటి అవసరం అంటున్నాను. అసలు మొట్టమొదటి మీరేమన్నారు, అసలు చంద్రబాబు ఎందుకు తీసుకోవాలి అని అడిగారు. మీ పాదయాత్రలో ప్రతి చోట అడిగారు ఎందుకు తీసుకోవాలని. మేము అనుకున్నాం మీరు రాగానే అది కేంద్రానికి అప్పచెప్పేస్తారనుకున్నాం. వచ్చారు రివర్స్ టెండరింగ్ అన్నారు, 700 కోట్లు తగ్గించామన్నారు. బాగానే ఉందిరా, స్టేట్ డబ్బులు మిగులుతాయి, సెంట్రల్ డబ్బులు మిగులుతాయి అనుకున్నాం. ఈవేళ మీరెందుకు ఒక చిన్న ఒక కూలీ పని ఇస్తే, ఒక గొయ్యి తవ్వమని ఒక కూలీ పని ఇస్తే, ఆ కూలీ పని కరోనా వచ్చిందండి 6 నెలలు చేయలేకపోయినని 6 నెలల తర్వాత అతను వస్తే సరే తవ్వయా అంటే ఆ రేటుకి చేయలేనండి అంటాడు. ఆ రేటుకి నువ్వు చేయవలసిందే అంటే చేయలేనండి, ఇప్పుడు కిట్టదు, ఆ రోజు రేటు వేరు ఈ రోజు రేటు వేరు అంటాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. 2014 నాటి రేట్లకి 2020లో చేయగలరా? మీరు చేస్తున్న ప్రాజెక్టులన్నీ అలాగే చేస్తున్నారా? ఇది ఎక్కడా ఎక్కడా లేని నీతి, ఎక్కడా లేని న్యాయం, ఎక్కడా లేనటువంటి అధర్మం. మన కర్మ మనకేంటండి? తలుపులేసి మూసేసింది అడగటానికే మనకి దమ్ము లేదు. ఆ రోజు లోపల ఏం జరిగిందో అడగండాయా అని రాసుకుని ఇలా చుట్టూ తిరిగాను. అబ్బాబ్బే ఎందుకంటే ఇప్పుడు ఆ గొడవ అయిపోయింది. ఈ పోలవరం అంతే,
రేపు 41 మీటర్లు కడతారు, వాటర్ స్టార్ట్ అవుతుంది, కాలవల నుంచి వాటర్ వెళ్ళడం మొదలవుతుంది గ్రావిటీ మీద. అయిపోయింది, ఇంక పోలవరం లేదు, రిజర్వాయర్ లేదు. ఎవడు అడుగుతాడు? ఎవడికి పట్టింది? ఇదే నా ధర్మం. ఎందుకని అనుకున్నాం మనం రిజర్వాయర్, ఆ పోలవరం రిజర్వాయర్ ఉండి అక్కడ అలాగా అన్ని టీఎంసీలు వాటర్ ఆగటం స్టార్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ని కొట్టేటువంటి రాష్ట్రం అగ్రికల్చరల్గా ఇండియాలో కాదు ఏషియాలో ఎక్కడే ఉండదు. ఎందుకంటే సర్ప్లస్ వాటర్, అబండెంట్ వాటర్, ఎంత వాటర్ వస్తుందంటే మనం వాడుకోగా 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 1000 టీఎంసీకి సముద్రంలో పోతుంటుంది. మనం ఎంత వాడుకోవాలంటే అంత వాడుకోవచ్చు. గోదావరికి ఇంకో ప్రత్యేకత ఉంది, మూడుసార్లు వరద వస్తుంది. ఈ పైన ఉన్నటువంటి శబరి సీలేరు అడవుల్లో, ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న అడవుల్లో, ఒరిస్సా నుంచి ఇక్కడ వరకు ఉన్న అడవుల్లో వర్షం కురిసిన ప్రతి చినుకు శబరి ద్వారానో సీలేరు ద్వారానో వచ్చి గోదావరిలో చల్లవలసిందే. ఇది ఆపుకోవచ్చు మనం. ఎక్కడో జగ్గంపేట దగ్గర ఎత్తుంది, ఒక 5 మీటర్ల లిఫ్ట్ పెట్టుకుంటాం. ఇంకో చోట ఎత్తు వచ్చింది, ఓ 10 మీటర్ల లిఫ్ట్ పెట్టుకుంటాం. ఇది ఇష్టం. ఇంకా మనం బతికున్నంత కాలం కాలువలు తవ్వుకోవటం, లిఫ్ట్లు పెట్టుకోవటం, చిన్న చిన్నవి ఇరిగేషన్, మొత్తం కెనాల్ ఇరిగేషన్ వస్తుంది. ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలుది. ఆనకట్ట కట్టాలంటే ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి అక్కర్లా, ఎప్పుడో చిన్నప్పుడే కట్టేద్దరు. ఆనకట్ట కట్టడానికి ఇంత డబ్బు అక్కర్లా. 41 మీటర్లలో వీళ్ళు వేసే కాఫర్ డ్యామ్నే ఆనకట్ట అంటారు. ఇప్పుడు మనకి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట ఉంది, కృష్ణా బ్యారేజ్ ఒక ఆనకట్ట. ఈ ఆనకట్టలు కట్టడానికి పెద్ద ఏముండదండి, అక్కడ కడతారు, ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ ఇస్తుంది, ఫ్లడ్ లేనప్పుడు వాటర్ పోతుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు మీద నుంచి మొత్తం వాటర్ పోతుంది. ఆ మీద నుంచి పోయే వాటర్ ఆపడం కోసమే రిజర్వాయర్, రిజర్వాయర్ కోసమే సబ్మెర్జెన్స్, సబ్మెర్జెన్స్ కోసమే డిలే. పవర్ ప్రాజెక్ట్ రాదు, ఎందుకంటే వాటర్ తెప్పడానికి కావాల్సినంత వాటర్ ఉండాలంటేనే పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. పవర్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ రోజున నవయోగా, ఈ రోజున మెగా వీళ్ళు పనిచేయడానికి వచ్చారు. పవర్ ప్రాజెక్ట్ లేదనేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారో. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత సమస్యలు. పబ్లిక్కి సంబంధించినంత వరకు మనకి చెప్పవలసింది ఏంటంటే ఏం చేయబోతున్నారు మీరు, మీరు ఎందుకు అసలు ప్రజలతో పంచుకోవడానికి ముందుకు రావట్లా? ప్రజలతో పంచుకోండి, ఇది జరుగుతోంది, మోడీ చేస్తుంది తప్ప రైటా చెప్పండి.